మన మధ్యలో ఉన్న శారదా గారు ఒక పాట పాడతారు. మనందరం కూడా ఈ పాటను ఏకీభవించి పాడుకుందాం. అందరికి వచ్చినటువంటి పాట. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ ఫలమును ప్రభావమును చూడా, నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీరులేని దేశమందు దప్పికొన్నది నా ప్రాణం. నీరులేని దేశమందు దప్పికొన్నది నా ప్రాణం. నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం. నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఉచ్చహించు పెదవులతో నా నోరు చేసేను గాను. ఉచ్చహించు పెదవులతో నా నోరు చేసేను గాను. నీరెక్కల చాటున శరణ నది నా ప్రాణం. నీరెక్కల చాటున శరణ నది నా ప్రాణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ ఫలమును ప్రభావమును చూడా, నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలు. ఈ దినాన మన ధ్యానాంశము రెండింటిలో ఒకదానిని కోరుకో. నన్ను ప్రార్థన చేసుకుని ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ ఛానల్ ద్వారా అనేకల కుటుంబాల్లో మీ యొక్క మాటలు మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన ఈ కృపకై మీకు స్తుతులు. మా తండ్రి, ప్రకటించబడుచున్న ఈ సువార్త అనేకుల హృదయాల్లో ఒక ఆలోచన కలిగించడానికి, వాక్యాన్ని విని విశ్వసించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. లక్ష్యముంచి మీ మాటలు వినట్లుగా కృప చూపమని దీవెనలు వేస్తున్నాము, అలా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క దినాన ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నా వందనాలు. రెండింటిలో ఒక దానిని కోరుకో. మొట్టమొదటగా ఈ అంశాన్ని కొద్ది నిమిషాలు మనం పరిచయం చేసుకుందాం. ఇంతవరకు కూడా మనము రెండు నిబంధనల గురించి మాట్లాడుకున్నాం, రెండు పద్ధతులను మనం చూచాం, రెండు రకాలైన జనాంగాన్ని కూడా మనం గమనించాం. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రజలు ఇస్రాయేలీలు, క్రొత్త నిబంధనలో క్రైస్తవ యుగాన్ని, క్రైస్తవుల్ని, క్రైస్తవులు కాని వారిని కూడా మనం చూచాం. అలాగే ఈ యొక్క రెండింటిలో ఒకదానిని కోరుకో అనేటువంటి అంశంలో ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రజలను గురించి మనం ధ్యానం చేసుకుందాం.
ఇక్కడ కూడా రక్షించబడినటువంటి వారు నశించుచున్నటువంటి వారు అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఆలోచన చేద్దాం. రక్షించబడిన వారు పరిశుద్ధులు, నశించిన వారు పాపులు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మనుషులు నశించిన వారు పరిశుద్ధులు, సంఘము లోపల ఉంటారు, సంఘము బయట కూడా ఉంటారు. అంటే సంఘాల్లోనూ ఉంటారు, సంఘములోనికి రాకుండా బయట కూడా, బయట ప్రపంచంలో కూడా ఉంటారు. కొలసీలకు రాసిన పత్రిక 4:5-6 మనం చదువుకుందాం. అక్కడ ఏం రాయబడిందంటే, సమయమున పోని యొక్క సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. 5వ వచనం అది. 6వ వచనములో ప్రతి మనిషికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగాను రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని వ్రాయబడింది. రక్షించబడినటువంటి వారు, నశించిపోయేటువంటి వారు, అంటే రక్షించబడిన వారు పరిశుద్ధులు అనుకున్నాం, నశించిపోయేవారిని మనం పాపులు అనుకున్నాం కదా. సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకునేటువంటి వారు జ్ఞానవంతులు. సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకొని సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇది పరిశుద్ధులకు ఇవ్వబడినటువంటి మాట అన్నమాట, చెప్పిన మాట, రక్షించబడినటువంటి వారికి చెప్పినటువంటి మాట. సమయాన్ని పోనీ కంటే సమయం చాలా విలువైనటువంటిది. ఈ సమయాన్ని మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల కొరకు వాడుతూ ఉంటాం. ఒక దినానికి దేవుడు 24 గంటల సమయం ఇచ్చాడు. 24 గంటల సమయాన్ని 7 దినాలతో మనం పోల్చినట్లయితే, 24x7ను మనం గమనించినట్లయితే 168 గంటల సమయాన్ని దేవుడు మనకిచ్చాడు వారానికి. ఈ 168 గంటల సమయంలో మన యొక్క చదువు కొరకు, ఉద్యోగము కొరకు, కుటుంబము కొరకు, బిడ్డలతో మాట్లాడుకునే దాని కొరకు, మనము ప్రయాణం చేస్తున్నట్లయితే ప్రయాణము కొరకు, మన పనిపాట్ల కొరకు, మరింకా రకరకాల పనిపాట్ల కొరకు, రకరకాల పరిస్థితుల్లో ఈ సమయాన్ని మనం వాడుకుంటూ ఉన్నాం. సమయం చాలా విలువైనటువంటిది. 24 గంటల సమయాన్ని ఒక దినానికి దేవుడు మనకిచ్చినప్పుడు, ఒక వారానికి 168 గంటల సమయాన్ని మనకిస్తే, మనల్ని సృష్టించిన సృష్టికర్త 2 గంటల సమయం అడుగుతున్నాడు. ఈ 2 గంటల సమయం ఎందుకు అంటే, ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట కొరకు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకుని సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అన్నాడు. ప్రతి మనిషికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలో జ్ఞానం అవసరం. అది తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగాను రుచికలదిగాను కృపాసహితముగాను ఉండండి. ఇందు నిమిత్తమే మరి ఈ సమయాన్ని మీరు వాడండి. ఈ సమయంలో మరి జ్ఞానాన్ని సంపాదించండి. మీ మాటలు రుచికరముగా ఉండాలి. ప్రతి మనిషికి ఎలా సమాధానం చెప్పాలో మరి తెలివిని మీరు సంపాదించండి. తెలివికై నా దగ్గర మొరపెట్టండి అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషులు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, దుర్వినియోగం చేసుకోవటం అనేది మనకు కనపడుతుంది. ఇక్కడ మన సంభాషణ రుచిలేనిదిగా ఉండటం, రుచిగలదిగా ఉండటం అనేది ఈ సంభాషణలో కూడా మనకు కనపడతా ఉంది. మత్తయి సువార్త 13:24లో మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. గోధుమలు విత్తాడు వ్యవసాయకుడు. వాటి మధ్యన మనుషులు నిద్రిస్తున్నారంట. మరి శత్రువు వచ్చి అదే సమయం అనుకుని ఆ యొక్క గోధుమల మధ్యన గురుగులు విత్తేసి వెళ్ళిపోయాడు. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. ఇది జ్ఞానమా అజ్ఞానమా? నిద్రపోతున్నారని వ్రాయబడింది ఇక్కడ. నిద్రపోతున్నటువంటి మనుషులను మనం చాలామందిని చూస్తాం బైబిల్లో. బుద్ధిలేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు నిద్రపోయారు. కానీ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు మెలకు వచ్చింది ఆ సమయానికి, జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బుద్ధి లేని వారు కూడా నిద్రపోయారు, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది వారికి చేతకాల. ఇక్కడ ఒక మనిషి కుమారుడు విత్తనాలు విత్తి
గోధుమలు విత్తి ఉన్న సమయంలో అతని శత్రువు వచ్చి గురుగులను కూడా వాటి మధ్యన విత్తి వెళ్ళిపోయాడు. అవి మొలకలు వచ్చే వరకు కూడా గురుగులు విత్తాడు అనే విషయం వీళ్ళకి తెలియనే తెలియదు. అప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు అడుగుతారు, అయ్యా మనం మంచి విత్తనాలు విత్తాం కదా, గురుగులు ఎక్కడివి? ప్రశ్న. శత్రువు వచ్చి విత్తెళ్ళాడనే విషయం వీళ్ళైతే చూడలేదు, కానీ అవ్వా మంచి మొక్కల మధ్యన మంచి గింజల మధ్యన ఈ యొక్క గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవి అనేది ఒక ప్రశ్నగా మిగిలింది వాళ్ళ యొక్క కళ్ళ ముందు. 30వ వచనాన్ని చూస్తే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అక్కడ కనపడద్ది, కోతకాలం వరకు వాటిని కలిసి పెరగనీయుడి, కోతకాలమందు వాటిని వేరు చేసి గురుగులను కాల్చివేయటానికి కట్టకట్టొచ్చు, కట్టకట్టి కాల్చివేయొచ్చు, గోధుమలనేమో కొట్టులోకి చేర్చిపెట్టుడని చెప్పేసి మరి క్రీస్తు ప్రభు ఆ శిష్యులతో మాట్లాడటం మనం గమనిస్తున్నాం. అక్కడ గురుగులు కాల్చివేయబడతాయి అంట, గోధుమలు అయితే కొట్టులోనికి చేర్చబడతాయి. మనం కాల్చివేయబడి వాటిని కోరుకుంటామా, నిలవుండే వాటిని మనం కోరుకుంటామా అని ఆలోచన చేసినట్లయితే కొట్టులో నిలవ చేసి మన ఆహారం కొరకు ఉపయోగపడేటువంటి మంచి విత్తనాలనే మనం కోరుకుంటాం. కాబట్టి ప్రతి విషయంలో మంచి వాటినే మనం కోరుకుంటాం. అందుకే రెండు కోరుకుంటాను అంటే కుదరదు, మంచి ఉంది చెడు ఉంది, ఒకదాన్ని కోరుకోవాలి, ఒకదాన్ని మనం సొంతం చేసుకోవాలి, ఒకదాన్ని మనం విడిచిపెట్టాలి, ఒకదాన్ని అసలు మనం కోరకూడదు. అందుకే రెండిట్లో ఒకటి కోరుకోమనేటువంటి ఈ యొక్క అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే దుష్టుని సంబంధులు ఉన్నారు, దేవుని సంబంధులు కూడా ఉన్నారు. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన ఇవిడేంటా రెండుసార్లు ఏ విషయాలు మాట్లాడింది అని చెప్పేసి మీరు అనుకోకండి. ప్రతి చోట రెండు 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 అనే విషయాలు మనకు కనపడతాయి, మంచి చెడు, చీకటి వెలుతురు. ఇలాగే ఇక్కడ దుష్టుని యొక్క సంబంధులు దేవుని యొక్క సంబంధులు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ పాఠంలో మనం ఏమి నేర్చుకోవాలో దాన్ని తప్పనిసరిగా నేర్చుకోగలమని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఈ దుష్టుని సంబంధులు ఎవరు, దేవుని సంబంధులు ఎవరు, అసలు నేనెవరిని, ఈ ప్రశ్న మనకు అవసరం కదా. నేనేంటి, నేనెవరిని, అయితే అసలు నేనేమీ కానా, నేనేమైనా అయ్యున్నానా, అసలు నేనేమీ కానా, ఏదైనా అయ్యుంటే నేనెవరిని, అసలు నేనేంటి అనే ప్రశ్న ప్రతి ఒక్క మనిషికి అవసరం. ఈ యొక్క ప్రశ్న లేకుండా మనం ఎవరమో మనకు తెలియకుండా ఉన్నట్లయితే ఎలా బ్రతకాలో కూడా తెలియదు. ఒక రకంగా ఆలోచిస్తే నేనెవరినో తెలిస్తే నేను ఎలా బ్రతకాలో నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేనెవరినో తెలియనప్పుడు నేను ఎలా బ్రతకాలో కూడా అంత తేలిగ్గా అర్థం కాదు. ఏదో ఒకలాగా బ్రతకవచ్చు అనుకుంటారు. కొన్ని జీవితాలు ఏదో ఒకలాగానే బ్రతుకుతూ ఉన్నాయి, తుదకు వాటి యొక్క అంతము ప్రయాసతో ఉంటుందన్నమాట. కాబట్టి చాలామంది అనుకుంటారు, నేను ఒక మనిషిని, మనుషులమే భౌతికంగా, కానీ ఇక్కడ దుష్టుని సంబంధులు దేవుని సంబంధులు అనుకుంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. భూమి మీద ఉండగానే ఈ స్థితిలో మనం ఉన్నాం, శరీరంలో ఉండగానే ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి చాలామంది అనుకుంటారు, నేను మెథడిస్ట్ వాడను, నేను బాప్టిస్ట్ వాడను, నేను పెంతకొస్తు వాడను, నేను రక్షణ సైన్యానికి చెందిన వాడను, నేను సిఎస్ఐ వాడను, నేను కథోలిక్ వాడను. చాలామంది ఆలోచన ఇలా ఉంది, మీరెవరు అంటే మేము కథోలిక్ వారం, మీరెవరు అంటే మేము బాప్టిస్ట్ వారం, మీరెవరు అంటే మేము పెంతకొస్తు వారం, మీరెవరు అంటే, ఇంకా రకరకాల మాటలకు సందర్భాలకు పరిస్థితులకు అంటుకట్టుకుని మాట్లాడేటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చించుకోవాలి, ఏంటంటే ఇద్దరు నిర్మాణికులు మనకు కనపడుతున్నారు. ఒక నిర్మాణికుడు దేవుడు, మరొక నిర్మాణికుడు సాతానుడు. ఒక రాజ్యాన్ని దేవుడు నిర్మాణం చేశాడు, ఒక రాజ్యాన్ని సాతానుడు కూడా నిర్మాణం చేశాడు. అలాగే ఇక్కడ మొదటగా ఈ రాజ్యంలోనికి వెళ్ళక మునుపు మనం కొన్ని సంగతులు వినాలి, నేర్చుకోవాలి, మరి శిక్షణ చేయబడాలి. కాబట్టి మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో
ఇల్లు కనపడద్ది. ఆ ఇంటి నిర్మాణకుడు ఎలా కట్టాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఇల్లు కట్టడం అంటే అందరికీ తెలిసిన విషయమే. ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఒక ఇంజనీర్ కావాలి, దానికి ఒక మంచి మెటీరియల్ కావాలి, ఒక క్వాలిటీ సామాను మనం వాడుతూ ఉంటాం. ఇటుక పేర్చే ఇటుక దగ్గర నుంచి వాడే సిమెంట్ దగ్గర నుంచి సమస్తాన్ని కూడా మనం క్వాలిటీ వాటిని మనం కొనుక్కొని ఆ ఇంటి నిర్మాణంలో పెట్టి ఆ కట్టడము గట్టిగా ఉండాలి, స్థిరముగా ఉండాలి అనే దానిని మనం కోరుకుంటూ ఉంటాం. బుద్ధి కలిగిన వాడు ఎలా నిర్మాణం చేస్తాడో ఈ క్వాలిటీ చెప్తుంది. మొట్టమొదట బుద్ధి కలిగిన నిర్మాణికుడి గురించి మనం ఆలోచన చేద్దాం. 24వ వచనంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును. ఇప్పుడు ఇల్లు కట్టే వ్యక్తి పేరు బుద్ధి కలిగిన నిర్మాణికుడు, బుద్ధిమంతుడు. ఈ బండ మీద నిర్మాణం చేయాలి అని అనుకున్నాడు. ఎవరి మాటలు విని? ఈయన మాటలు విని, క్రీస్తు ప్రభు మాటలు విని. చాలామంది వింటున్నారు కానండి వాటి చొప్పున మాత్రం పని చేయట్లా, వాటి చొప్పున మన జీవిత విధానాన్ని నిర్మాణం చేసుకోలేకపోతున్నారు. చాలామంది దేవుని మాటలు వింటున్నారు కానీ వాటి ప్రకారము మన జీవితాన్ని చక్కబెట్టుకోలేకపోతూ ఉన్నాం, మన కుటుంబాలను చక్కబెట్టుకోలేకపోతూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే సరైనటువంటి బుద్ధి సంపాదించుకోలేకపోవటమే. ఇక్కడ మంచి నిర్మాణికుడు, బుద్ధి కలిగిన నిర్మాణికుడు దేవుని మాటలు విన్నాడంట, వాటి చొప్పున చేసే ప్రతివాడు కూడా బండ మీద ఇల్లు కట్టుకుంటాడంట స్థిరముగా. బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారి పేరు అక్కడ బుద్ధిమంతుడని వ్రాయబడింది. ఆ క్రింద వచనం 25వ వచనంలో మరొక వ్యక్తి కనపడుతున్నాడు, బుద్ధి లేని నిర్మాణికుడు. ఇల్లు ఎలా కట్టుకోవాలో ఆలోచన లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక మంచి మెటీరియల్ లేదు, మంచి స్థలం లేదు. అక్కడేం రాయబడిందంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. 24వ వచనంలో బుద్ధి కలిగిన వాడు ఉన్నాడు నిర్మాణికుడు. ఈ 27వ వచనం 26వ వచనంలో ఆయన మాటలు వినకుండా వాటి చొప్పున చేయకుండా ఇసుక మీద తన ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశాడంట. ఆల్రెడీ కట్టేశాడు. బండ మీద కట్టిన ఇంటికి మీద వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను అది పడలేదు. చాలామంది ఊరికే చిన్న గాలికే, చిన్న సమస్యకే, చిన్న చిన్న శ్రమలకే అటు ఇటు ఊగిపోతూ ఉంటారు. కానీ బుద్ధి కలిగినటువంటి వాడైతే బండ మీద కట్టిన ఇల్లు అయితే ఆయన మాటల ప్రకారం నిర్మాణం చేసినటువంటి ఆ ఇంటి మీద వాన కురిసింది, వరదలు వచ్చినాయి అంట, కానీ ఆ ఇల్లు గాలి వచ్చినా కూడా దాని మీద పడినా కూడా దాని పునాది గట్టిగా ఉంది, ఆ ఇల్లు పడిపోలేదు. మరి ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. దాని మీద కూడా వాన కురిసింది, వరదలు వచ్చినాయి, దాని మీద కూడా గాలి కొట్టింది, ఆ ఇల్లు కూలిపోయాను. ఇంకొక ఇల్లు కట్టయ్యా నిర్మాణికుడా అని ఈ వ్యక్తికి ఇంకొక ఇల్లు ఇస్తారండి. తన ఇల్లే తాను కట్టుకోలేకపోయాడు సరిగా. దానికి కారణం ఏంటంటే దేవుని మాటలు విన్నాడు కానీ వాటి చొప్పున చేయని, వాటి చొప్పున చేయని ప్రతివాడు కూడా తన బుద్ధి విషయంలో మాంజుడే, బలహీనుడే. దానినే బుద్ధిహీనుడు అని చెప్పి అక్కడ వ్రాయబడింది, బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసింది, వరద వచ్చింది, ఆ ఇల్లు కూలిపోయింది, దానివల్ల ఆయనకేమి సంతోషం, నెమ్మది లేదు, ఆ పని వల్ల ప్రయోజనము లేదు. కట్టడానికి కట్టాడు ఇసుకంట పునాది, స్థిరము లేని పునాది, తాత్కాలికమైన పునాది. చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ పునాది ఏంటో తెలియటం లేదు.
స్థిరమైన పునాది ఏది? బండ మీద ఉన్నటువంటి ఆ స్థిరతనిచ్చేటువంటి ఆ బండ ఏది? ఇసుక ఏది? ఇది అశాశ్వతమైనది, తాత్కాలికమైనటువంటిది అనే విషయాన్ని ఎవరో గమనించట్లా. ఏదైనా సరే పర్వాలేదులే, ఎక్కడో చోట కడదాం అనుకుంటున్నారు. కానీ ఎక్కడో ఒక చోట కట్టినట్లయితే, నువ్వేదో ఒక నిర్మాణికుడు అయితే నీకే హాని కలుగుద్ది. నువ్వు బుద్ధిమంతుడు అయ్యుంటే, బుద్ధి కలిగిన నిర్మాణికుడు అయ్యుంటే నీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, నీ ఇల్లు చక్కగా నిర్మాణం చేయబడద్ది, దీవెనదాయకముగా ఉంటుంది. దాని ద్వారా నువ్వు నెమ్మదిని సంతోషాన్ని పొందగలుగుతావు. సరే, ఇక్కడ రెండు జనాంగాలను చూసాం. ఒకడు సాతాను సంబంధుడు, ఒకడు దుష్టుని సంబంధుడు. ఇక్కడ ఇద్దరు నిర్మాణికులను చూసాం. ఒకడు బుద్ధి కలిగిన నిర్మాణికుడు, ఒకడు బుద్ధి లేని నిర్మాణికుడు. రెండు మార్గాలను కూడా మనం చూద్దామండి. ఒక మార్గము ఇరుకు మార్గము మనకు తెలుసు, ఈ చిన్నప్పటి నుంచి వినేసే ఉన్నారు అందరూ కూడా. కానీ ఆ మార్గాలను పటిష్టంగా ఆలోచించి ఏది మంచి మార్గం అని పరిశీలించేటువంటి స్థితిని మాత్రం కోల్పోతున్నారు. రెండు మార్గాలు ఉన్నాయని తెలుసు, ఒకటి ఇరుకు మార్గం అని తెలుసు, ఒకటి వెడల్పు మార్గం అని కూడా తెలుసు. మత్తయి సువార్త 7:13-14 అన్నమాట. చక్కని మాటలు అన్నమాట ఈ మాటలు. నాశనానికి నడిపించే మార్గం అంట చాలా విశాలంగా వెడల్పుగా ఉందంట. నాశనము అంటే మనకు తెలుసు, ఆస్తులు పోయినప్పుడు నాశనం అయిపోయామనుకుంటాం, ఆరోగ్యాలు పోయినప్పుడు నాశనం అయిపోయామనుకుంటాం, జీవితంలో జరగడానికి సమస్యలు ఎదురైనప్పుడు అయ్యో నశించిపోతున్నాం అనుకుంటాం, అనేక ఆపతల్లో పడినప్పుడు కూడా అయ్యో మేము నశించిపోతున్నాం అనుకుంటాం. ఈ నాశనము అనేది చాలా విశాలంగా కనపడుతుంది. ఎక్కడైనా చాలా స్వేచ్ఛగా మనం ఎన్నిక చేసుకోవచ్చు ఆ దారిని. చాలా వెడల్పుగా ఉంటుంది, అనేకులు నడుస్తారు అందులో, ఉన్నారు కదా చాలామంది. వాళ్ళందరూ పట్టడానికి విశాలత కావాలి కదా, కాబట్టి ఆ విశాలమైన దారిలో అనేకులు నడుస్తున్నారంట, అనేక మంది ప్రవేశిస్తున్నారంట. కానీ ఒకటి ఇరుకు ద్వారం ఉంది, కానీ అందులో ప్రవేశించండి దేవుడు చెప్తున్నాడు. ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే ఆ ద్వారంలో జీవమునకు పోవు ద్వారం అదే. ఆ దారి ఎలాంటిది అంటే అది సంకుచితమునై ఉన్నది, చాలా చిన్నదంట, అంత విశాలంగా లేదు, చాలా చిన్నదంట. అది జీవానికి పోయేటువంటి దారి, అది ఇరుకు మార్గము. దానిని కనుగొన్నవారు కొద్దిమందే, చాలా తక్కువ మంది కనుగొన్నారంట. ఈ విశాలమైనటువంటి దానిని, చాలా విశాలమైనటువంటి విషయాలను ఏవి మనకు ప్రయోజనమా, ఏవి మనల్ని మోక్షానికి నడిపిస్తాయా, ఏవి మనల్ని నరకానికి నడిపిస్తున్నా, ఏది సత్యమా ఏది అసత్యమనేటువంటి విధానం తెలియకుండా అనేక మంది చేతుల్లో బైబుల్ అనేక స్థలాల్లో గుంపులు గుంపులుగా నింపబడతా ఉన్నారు. కానీ ఇరుకు మార్గం అంటండి, అది చాలా చిన్న మార్గము, అది చాలా సంకుచితమైనటువంటిది. దానిని కనుగొనేవారు చాలా తక్కువ మంది ఉంటారంట. ఆ తక్కువ మంది మాత్రమే జీవము కలిగిన వారు ఉంటారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ రెండు మార్గాలు కాక మూడో మార్గం ఏమైనా ఉందా? రండి, మూడో మార్గం ఎవరైనా ఏర్పాటు చేశారా? ఏర్పాటు చేస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని? యోహాను సువార్త 14:6 యేసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, సత్యమును నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యద్దకు రాడు, రాలేడు. చాలా మంది అనుకుంటారు మార్గాల్లో ఇది కూడా ఒక మార్గమే అనుకుంటారు, ఎన్నో మార్గాలు ఉన్నాయి అనుకుంటున్నారు. రెండే రెండు మార్గాలు, ఒకటి విశాలమైనది, ఒక ఇరుగైనటువంటిది. ఒకరి విశాలమైనటువంటి దారిలో నాశనం ఉందని మనం నమ్మాలి, మరి ఇరుకు ప్రదేశంలో, ఇరుకు దారిలో మరి జీవం ఉందని మనం నమ్మాలి. మూడో మార్గం లేదండి. మార్గాలన్నిటిలో ఇది కూడా ఒక మార్గం అనుకోవటానికి వీలు లేదు, రెండే రెండు మార్గాలు. ఈ రెండు మార్గాలకి నిర్మాణికుడు ఉన్నాడు. ఒక మార్గానికి నిర్మాణికుడు యేసుక్రీస్తు వారు,
నిత్య జీవాన్ని చూపించేటువంటి మార్గము, నిత్యమైన సంతోషాన్ని చూపించేటువంటి మార్గము. మరి అనేక సంవత్సరాలుగా ఆరాధనలు చేస్తూ క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవునితో ఉన్నామనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వారి మార్గం ఏదై ఉంటుంది అనే ఆలోచన చేసినట్లయితే, మరి వాక్యాన్ని వింటున్నటువంటి మనం మన మార్గం ఏదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మన మీదే ఉంది. యేసుక్రీస్తు మార్గాలన్నిటిలో ఒక మార్గం కాదు, ఆయనదే సత్య మార్గము, ఆయనే జీవమైన మార్గము. నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవడనో రాలేడు. మరి ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి మనము ఏ మార్గంలో ఉన్నాం, మన మార్గం ఏది అనే ఆలోచన కలిగి ఉండాలి. అలాగే రెండు రాజ్యాలు ఉన్నాయి, ఒకటి తండ్రి అయిన దేవుని రాజ్యము, రెండవది సాతాను యొక్క రాజ్యము. మరి ఏ రాజ్యాన్ని మనం కోరుకుందాం? ఎక్కడ చూసినా రెండు కనపడుతున్నాయి, నిబంధనలు రెండు కనపడుతున్నాయి, అలాగే నిర్మాణాలు రెండు కనపడుతున్నాయి, మనుషుల్లో గురుగులు గోధుమలు కనపడుతున్నారు, దుష్టుని సంబంధులు దేవుని సంబంధులు కనపడుతున్నారు, బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు కనపడుతున్నారు, అలాగే ఇరుకు ద్వారము విశాలమైన ద్వారము కూడా కనబడుతుంది. మరి రెండు రాజ్యాలు కూడా ఉన్నాయి, ఒకటి దేవుని రాజ్యము, రెండవది సాతాను యొక్క రాజ్యము. కొలసీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనగా చేసెను. సాతాను యొక్క రాజ్యములో ఉన్నప్పుడు, మనము మన పాపముల్లో అపరాధముల్లో చచ్చిన వారమై ఉన్నప్పుడు సాతాను యొక్క అధికారములో ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. అందులో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను విడుదల చేసి తండ్రి అయిన దేవుడు మనకు విడుదలనిచ్చి కుమారుని ద్వారా రాజ్య నివాసులనగా చేయటానికి కుమారునికి ఒక రాజ్యాన్ని స్థాపించే హక్కునిచ్చాడన్నమాట. అది దేవుని రాజ్యము. మరి మనం ఏ రాజ్యంలో ఉండాలి, ఏ రాజ్యంలో ఉందాం అనుకుంటున్నాం? మరి నేనెవరిని, నేను దేవుని రాజ్యంలో ఉండాలా, సాతాను యొక్క రాజ్యంలో ఉండాలా అనేది నాకు నేనే తీర్మానము చేసుకుని నేనే నిర్ణయించుకోవాలి. ఎవరో నిర్ణయించరు, ఇది వ్యక్తిగత నిర్ణయం అన్నమాట. నేను విశాలమైన మార్గంలో ఉండాలా, ఇరుకు మార్గంలో ఉండాలా, బుద్ధి కలిగిన నిర్మాణికుల వలె ఉండాలా, బుద్ధి లేని నిర్మాణికుడు వలె ఉండాలా, అలాగే గోధుమల వలె ఉండాలా, గురుగుల వలె నేను ఉండాలా, నేను దుష్టుని సంబంధిన దేవుని సంబంధిన, నేను ఇరుకు ద్వారంలో ఉండాలా, విశాలమైన ద్వారంలో ఉండాలా, అసలు నేనెవరిని, నేనేమై ఉన్నాను అనేటువంటి ప్రశ్న ఎవరికి వాళ్లే వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నేను బాప్టిస్ట్ వాడను, పెంతకొస్తు వాడను, రక్షణ సైన్యము వాడను, అలాగే సిఎస్ఐ వాడను, కథోలిక్ వాడను కాదు, నేను క్రీస్తు వాడను అన్నట్టుగా ఉండాలి. నేను క్రీస్తు రాజ్యంలో నా ప్రవేశం ఉండాలి, క్రీస్తు యేసునందు నేను ఒక పౌరుడిగా ఉండాలి, ఆ పౌరసత్వము నా దేవునితోనే ఇమిడి ఉండాలి అనేటువంటి ఆలోచన మనకు కావాలి. కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యములో ఉండాలి అంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొందాలి. తాను ప్రేమించిన కుమారుని యందు దేవుడు మనలను తన రాజ్య నివాసులనుగా చేశాడు. ఎక్కడైనా పర్లేదా ఉంటే చాలామంది అనుకుంటున్నారు, ఏదైనా పర్లేదు, ఏ విధానమైనా పర్లేదు, ఏ సిద్ధాంతమైనా పర్లేదు, ఎన్నున్నా పర్లేదు అనుకున్నారు. అసలు ఎన్నో లేవు, రెండే ఉన్నది. ఈ రెండిట్లో ఒకటి దేవుని రాజ్యము, ఒకటి దయ్యం రాజ్యం. కాబట్టి నేను ఏది కావాలి అని కోరుకునేటువంటి హక్కును దేవుడి నీకే అనుగ్రహించాడు. ఆ యొక్క ఆ ఛాన్స్ను దేవుడు నీకు ఇచ్చాడు, ఆ హక్కును నీకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి నేనెవరిని, నేను ఎక్కడుండాలి అనే విషయాన్ని నీవే వ్యక్తిగతంగా తీర్మానం చేసుకోవాలి. దేవుని యొక్క సంబంధిగా ఉన్నట్లయితే మరి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడో, ఎలాంటి స్థితిలో మనల్ని నింపబోతూ ఉన్నాడో, మరి దేవుడు తనతో ఉన్న వారిని తేజరిల్లే వారిగా చేస్తానని వాగ్దానం చేశాడు. మరలా వచ్చే వారం ఈ అంశాన్ని మరలా మనం ధ్యానం చేసుకుందామండి. మరలా మనం కలుసుకుందాం. ఈ మాటల్ని మీ యొక్క హృదయాల్లో భద్రం చేసుకోనండి. వాక్యాన్ని విన్న ప్రతివారు కూడా
వాక్య ప్రకారం జీవించటానికి ప్రయత్నం చేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టొద్దని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. వాక్యాన్ని విని విడిచిపెడితే మనల్ని మనం మోసం చేసుకున్నటువంటి వారం అవుతాం. కాబట్టి లేఖనాల ప్రకారం ఉన్నాయా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకునే విషయంలో మనము మరి జాగ్రత్త కలిగి ఉండాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి శ్రద్ధ వహించి ఒక మంచి నిర్మాణికుడిగా నీవు నేను ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. స్వార్థ ప్రకటన చేయబడింది ప్రభువా. ఏ గృహములైతే నీ బిడ్డలు వింటూ ఉన్నారు నాయన, మా తండ్రి మీ మాటలు వింటున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే కుటుంబంలో అందరూ రక్షణ పొంది స్వార్థను విని మేలు పొందేటువంటి స్థితిలోనికి బిడ్డలను మీరు నడిపించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఒక మంచి తీర్మానం దయచేయమని ఈ దీవెనలు వేస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.